సిద్ధగురువులతో చాలా జాగ్రత్తగా ఉండాలా నీ పుణ్యం కొద్దీ నీ బాంధవ్యం కొద్దీ గురువు దొరుకుతాడు దొరికినప్పుడే నువ్వు పట్టుకోవాలా దొరికినప్పుడే నువ్వు సేవ చేయాలా దొరికినప్పుడే నువ్వు పండించుకోవాల జీవితాన్ని తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేయలేవు చూడండి ఒక మీకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఐదులోన సాక్షాత్కారం కలిగింది ఇక నేను సమాధిలో ఉండేటువంటి రోజులు అవి లక్ష్మి ఏమో వాళ్ళ ఊర్లో విడిచి వచ్చాను నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి అమ్మాయిని మార్చిలో పెళ్ళయితే జూన్ ట్వంటీ నైన్త్ సాక్షాత్కారం అంతవరకు అమ్మాయి నా దగ్గర ఉంది ఇక అమ్మాయిని వాళ్ళు ఇంట్లో ఇడిచిపెట్టాను ఆ సమయంలోన మరి నేను ఎక్కడ తినాలి జోబులో డబ్బులు లేవు కనీసం టీ కాఫీ తాగుదామన్నా కూడా డబ్బులు లేవు చూసారా చిరిగిపోయిన బట్టలు అంటే నా దగ్గర ఉన్న ఒక నాలుగైదు డ్రస్సులు అంటే ఆ బట్టలనే వేసుకునేవాడిని మళ్ళీ ఉతకడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు మాతాజీ ఆశ్రమంలో ఉండేవాడిని అక్కడనే ఏదో బట్టలు ఉత్తుకునేవాడిని ఇదిగో హవాయి చెప్పలు వేసుకొని తిరిగేవాడిని చూడండి మా అన్నలు ఉండేవాళ్ళు కర్నూలులోన ఉరకుందయ్య పెద్ద వీరన్న వీళ్ళిద్దర అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని దేనికోసం ఆకలి అయితే భోజనం కోసం అని చూడండి మరి ఆ రోజు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు నిజంగా టయానికి అన్నం పెట్టారా ప్రేమతో పెట్టారా అంటే లేదు ఈడు పనికి మానవుడు దరిద్రుడు వీడు చూశారా ఈడు ఒక పెద్ద దరిద్రుడు బీటెక్ చదువుకొని ఈ విధంగా బిచ్చగనలాగా మా ఇంటికొచ్చి మీద పడి తింటున్నాడే అన్నం వీడికి అసలు సిగ్గు లేదు అసలు వీన్ని చూసి చాలామంది వ్యక్తులు కూడా పాడైపోతున్నారు అని నన్ను తిట్టేవాళ్ళు చూశారా ఇంకా నేను రాగానే వాడు వచ్చాడు అన్నం పెట్టండి చూశారా బాబు నేను అంటున్నాను నీ టైం వచ్చింది నీ ఇంటికి నేను వచ్చాను నువ్వు ప్రేమతో అన్నం పెట్టు మళ్ళీ నీకు ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు నీకు ఛాన్స్ దొరుకుతుందా నేను నీ ఇంటికి వస్తానా నువ్వు నాకు అన్నం పెడతావా చూసావా చూసారా ఇంపాసిబుల్ ఇప్పుడు తమ్ముడు ఒక్క క్షణమైన ఇంట్లో కాలు పెట్టు నువ్వు వచ్చి భోజనం చేయి స్వామి అని అంటే మళ్ళీ నా కాలు పడలే బంధువులకైనా మిత్రులకైనా శిష్యులకైనా భక్తులకైనా ఏమిటి అంటే వెన్ ద guru అవైలబుల్ available utilize హిమ్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సంట్ నీకు నిధి దొరికితే ఎట్లనో కైవసం చేసుకోవాలని చూస్తావో సిద్ధ గురువు గనక నీకు లభించినాడా షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ వన్ మినిట్ ఆల్సో ఇట్ లైజ్ యుటిలైజ్ లైజ్ చూసారా ఒకనాడు బాబా ఉన్నాడు ఇప్పుడు బాబాని మనం చూస్తామా ఏం చూస్తావు షర్డికి పోతే ఫోటో చూసి వస్తారా అంతే ఎవడైనా బాబాతో మాట్లాడతాడా బాబా అనురాగాన్ని చూస్తాడా